దక్షిణాభేశంలో నీటి వాటాలపై తేల్చకుండానే కేఆర్ఎంబి సమావేశం ముగిసింది. నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని తెలంగాణ వాదిస్తే 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు ఉండాలంటోంది ఏపీ. కేంద్రం 9 ఏళ్లుగా నీటి వాటాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదని ఆరోపిస్తోంది తెలంగాణ. తాత్కాలిక సర్దుబాటు 66:34% తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తోంది. నీటి వాటా ఖరారు అంశాన్ని ట్రిబ్యునల్కు నివేదించామని 811 టీఎంసీలో చెరో సగం కేటాయించాల్సిందని తెలిపింది.